హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతినగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు ఇసుక లారి ఢీ కొనడంతో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏటూరు నాగారానికి చెందిన అన్నదమ్ముల కుటుంబాలు వేములవాడ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను మంతెన కాంతయ్య, మంతెన శంకర్, మంతెన భారత్, మంతెన చందనగా గుర్తించారు. కాగా ప్రమాదంలో గాయపడ్డ మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవిలను చికిత్స నిమిత్తం MGM ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి వేణు? సునీత, అంటే ఇది రాత్రి జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక రెండు కుటుంబాల్లో విషాద సంఘటనగా చెప్పొచ్చు. అంటే దైవ దర్శనానికి ఏటూరు నాగారం నుంచి ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన కుటుంబాలు వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అంటే రాత్రిపూట ఇటు ఇసుక లారీని మరియు ఇటు కారు ఎదురుగా వస్తు ఢీకొన్నటువంటి పరిస్థితి. అంటే సంఘటన స్థలంలోనే నలుగురు చనిపోయినటువంటి, ఇటు కాంతయ్య, శంకర్, భరత్, చందన, ఈ నలుగురు కూడా సంఘటన స్థలంలోనే చనిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే రేణుక, భార్గవ్, శ్రీదేవి వీరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వీరిని MGM వరంగల్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా రాత్రి ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు రెండు కోణాల్లో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉపయోగపడితే, మరోవైపు రాత్రి దర్శనం చేసుకొని పొద్దున వద్దామనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నారని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు నేపథ్యం. అంటే ఇది ఎక్కువ కూడా ఇది హుజురాబాద్ పక్కన ఉన్నటువంటి శాంతినగర్, ఇక్కడ ఎక్కువ కూడా యాక్సిడెంట్స్ బాగా దొరుకుతాయి. అంటే కామన్ గా ఈ ప్రదేశంలో చాలా సార్లు కూడా పెద్ద ఎత్తున ఘోర రోడ్డు ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఒకేదైతే హుజురాబాద్ పక్కన ఉంటుంది శాంతినగర్, ఇక్కడ టర్నింగ్ ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో అంటే మొత్తం మీద ఏటూరు నాగారం నుంచి ఇటు రాజన్నను దర్శించుకోవడానికి రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు వస్తున్న నేపథ్యంలో ఇటు ఎల్కతుర్తి మండలం శాంతినగర్ వద్ద జరిగినటువంటి పరిస్థితి. అంటే ఈ ఇసుక లారీ, కారు రెండు ఢీకొన్న సంఘటనలో నలుగురు సంఘటన స్థలంలో చనిపోవడం విషాదంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ముగ్గురికి తీవ్ర గాయాలైన నేపథ్యంలో MGM తరలించారు. చనిపోయిన వారిని కూడా పోస్ట్ మార్టం నేపథ్యం MGM ఆసుపత్రి తరలించినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా దైవ దర్శనానికి వెళ్తున్న సంఘటనలో ఈ సంఘటన జరగడంలో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొందనే చెప్పాలి. అంటే అప్పటికప్పుడు స్థానికులు వారిని అంటే ముగ్గురికి తీవ్ర గాయాలైన నేపథ్యంలో MGM తరలించిన పరిస్థితి, లేదా వారిలో కూడా ఒకరికి సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద రాత్రి అంటే వీరు దైవ దర్శనానికి వెళ్తున్న నేపథ్యంలో ఇద్దరు కుటుంబాలు అంటే సొంత అన్నదమ్ముల కుటుంబాలు వీరు అంటే ఈ సంఘటనలో నలుగురు చనిపోవడం మాత్రం చాలా విషాదంగా భావించవచ్చు. మొత్తం మీద అయితే ఇది అతి వేగమే దీనికి కారణం అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తోంది సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ.